హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి కేవలం 10th విద్య అర్హతతో మనకు 10,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి దీనికి సంబంధించి డీటెయిల్స్ చాలా స్పష్టంగా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి చాలా సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకి మొత్తానికి దీనికి సంబంధించి డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో ఫుల్ఫిల్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందు. మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఆయన మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి, 100% నేను రిప్లై పంపుతాను. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఎస్ఎస్సీ నుండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. ఇందులో జాబ్ ఖాళీలు వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ 6,897, హవాల్దార్ సిబిఐసికి సంబంధించి అండ్ సిబిఎన్ సంబంధించి 3,603. టోటల్ గ్రాండ్ టోటల్ మనకు 10,500 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ బ్రహ్మాండంగా రిలీజ్ చేశారు. అయితే పోస్ట్ అనుసరించి సంబంధ సబ్జెక్టులో కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మిగతా డీటెయిల్స్ మీకు వీడియో కింద బ్రహ్మాండంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఆల్ డీటెయిల్స్ అని కూడా చాలా షార్ట్కట్ మెథడ్లో పంపించాము. సో ఏజ్ వచ్చేసి 1 జనవరి 2002 నాటికి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఇస్తారు. శాలరీ కనుక పరిశీలిస్తే 25,000 నుంచి 1,10,000 వరకు శాలరీస్ ఉంటాయి. సో కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పేపర్ 1, పేపర్ 2, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ టెస్ట్ ఉంటాయి. వీటి ద్వారా అభ్యర్థులను ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చేసి ఇక్కడ ఏపీ సర్కిల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ సర్కిల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో దీంట్లో 2 పేపర్లు ఉంటాయి కాబట్టి పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి పేపర్ 1 పరీక్ష పద్ధతి కింది విధంగా ఉంటుంది. పేపర్ 1 ఎలా అంటే, పరీక్ష 100 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ మార్కులు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. అందులో క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్ ఉంటాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ చూజ్ చేసుకుంటారా, హిందీ చూజ్ చేసుకుంటారా, అది మీ ఆప్షన్ని బట్టి ఉంటుంది. దీనికి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ మార్క్ అంటే 0.50 మార్క్స్, అంటే హాఫ్ మార్క్ మనది కట్ ఆఫ్, అంటే కోత విధిస్తారు. పరీక్ష సమయం మాత్రం 60 మినిట్ టైం డ్యూరేషన్ ఇచ్చారు. ఇందులో జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, న్యూమెరికల్ అప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తుంది కాబట్టి ఇది 50 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. షార్ట్ ఎస్సే లెటర్ ఇన్ ఇంగ్లీష్ రాయాల్సి ఉంటుంది, చిన్నగా ఎస్సే రైటింగ్ ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి ఇక్కడ 45 మినిట్స్ టైం కేటాయించారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ పర్టికులర్ చూస్తే కేవలం జనరల్ అభ్యర్థులకు మాత్రమే 100 రూపీస్ ఉంది. మిగతా మహిళా అభ్యర్థులు కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్, ఆర్మీ అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1 రూపాయి మాత్రం ఫీ అడగలేదు. ఇది మనకు ఆ మార్చ్ 23 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30 అప్లికేషన్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పర్టికులర్ వివరాలని మీకు వీడియో కింద చాలా బ్రహ్మాండంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.